మన వాళ్ళందరూ కూడా, మన పిల్లలందరూ కూడా గవర్నమెంట్ స్కూళ్లలో ఇంగ్లీష్ బోధన చదవగలిగితే నిజంగా మన రాష్ట్రం బాగుపడదా, నిజంగా మన పిల్లలకు మంచి చేసిన వాళ్ళం కాదా అన్నది ఇవాళ ఇటువంటి మాటలు మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ గుండెల మీద చేతులు వేసుకుని ఆలోచించుకోవాలి. ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్న ఇటువంటి వ్యక్తులే, ఇదే చంద్రబాబు నాయుడు గారిని నేను అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు గారు నీ కొడుకు చదివింది ఏ మీడియం, నీ మనవడు చదవబోతా ఉన్నది ఏ మీడియం అని. ఇదే మాటలు మాట్లాడుతూ ఉన్న వెంకయ్య నాయుడు గారిని కూడా అడుగుతా ఉన్నా, అయ్యా వెంకయ్య మీ మనవళ్ళు చదువుతా ఉన్నది ఇవాళ ఏ మీడియం అని చెప్పి కూడా అడగబోతాను. ఇదే విధంగా ఇదే సినిమా యాక్టర్ గారు పవన్ కళ్యాణ్ గారిని కూడా అడుగుతున్నా, అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీకు కూడా ముగ్గురు భార్యలు, బహుశా నలుగురు ఐదు మందో పిల్లలు, వాళ్ళందరూ ఏ మీడియంలో చదివిపిస్తా ఉన్నారు అని అడుగుతా ఉన్నాను ఆయనను కూడా. కారణం ఏంటంటే ఇవాళ మన పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవకపోతే నష్టపోయేది ఎవరు అని అంటే మనం, మన రాష్ట్రం నష్టపోతుంది, మన జాతి నష్టపోతుంది. మనం ఎవరికైనా పిల్లలకు ఆస్తులు ఇవ్వాలి అని అంటే ఇచ్చే అతి గొప్ప ఆస్తి ఏమిటి అని అంటే అది చదువు. ఆ చదువులు ప్రతి పేదవాడికి చెందాలి. విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మూడు పెళ్లిళ్ళ గురించి మెన్షన్ చేశారు అక్కడ. మరి యాక్చువల్గా ఈ మూడు పెళ్లిళ్ళ గురించి మాట్లాడితే కనుక మన ఇంట్లో కూడా అంటే ముత్తాతగారు కావచ్చు, తాతగారు కావచ్చు, లేకపోతే చెల్లి చెల్లి హస్బెండ్ ఉన్నారు కదా సార్, అంటే వాళ్ళకి ఎన్ని పెళ్ళిళ్ళలో మెన్షన్ చేసి వాళ్ళకి ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఫస్ట్ వైఫ్కి ఎంతమంది పిల్లలు ఉన్నారు వాళ్ళ గురించి కూడా మెన్షన్ చేస్తుంటే, వాళ్ళు ఏ మీడియం చదువుతున్నారని మెన్షన్ చేస్తుంటే సరిపోయేది, అంటే ఇంక్లూడింగ్. ఎందుకంటే ఒకప్పుడు మీరు కూడా వ్యతిరేకించారు కదా, ఆ వ్యతిరేకించినప్పుడు ఫలానా వ్యక్తి ఫస్ట్ వైఫ్ కిడ్స్ ఎంతమంది ఉన్నారు వాళ్ళు ఈ మీడియంలో చదువుతున్నారు, ఆ వ్యక్తికి ఫలానా వ్యక్తినిచ్చి పెళ్లి చేశాము అని మీరు కూడా మాట్లాడుండి, ఆ రోజు మాట్లాడుండి ఉంటే డెఫినెట్గా ఈరోజు వర్త్ స్పీకింగ్ అబౌట్ లైక్ పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్ళిళ్ళ గురించి. అది కూడా ఎట్ ఏ టైం చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళ ఇంట్లో ఏమి ఇబ్బందులు జరిగినాయి. యాజ్ అ లేడీ కొంతమంది కామెంట్స్ పెడుతుంది ఏంటంటే, యాజ్ అ లేడీ మీరు పవన్ కళ్యాణ్ గారిని ఎలా సపోర్ట్ చేస్తున్నారు, మూడు పెళ్ళిళ్ళు చేసుకున్న పవన్ కళ్యాణ్ గారిని ఎలా సపోర్ట్ చేస్తున్నారు. నేను అడుగుతున్నా అండి, యాజ్ అ పర్సన్ జైలుకెళ్ళి ఇంకా నిరూపణ కాని వ్యక్తిని మీరు ఎలా సపోర్ట్ చేస్తున్నారు? ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.